హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతినేస యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయక అండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోట రైతులకు షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియో స్పెషల్గా తోటలో ముడత లేకుండా తోట మస్తు హైట్ పెరిగి కాపు లేని వాళ్ళకి అంటే పూత గూడ మొత్తం రాలిపోయింది కదా మళ్ళీ పూత ఖాతా రావాలి అంటే ఎలా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అని దాని గురించి మాట్లాడుకుందాము సింపుల్గా రెండే రెండు మందులు చెప్తాను ఒక మందు వచ్చేసి నూట యాభై రూపాయల కంటే దాటదు ఒక మందు నూట ఇరవై ఐదు రూపాయలు ఒక మందు నూట యాభై రూపాయలు ఈ రెండు మందులు కనుక మీరు స్ప్రే చేసినట్లయితే అంటే ఒకసారి వారం గ్యాప్లో ఒక మందు వారం ఇవాళ స్ప్రే చేస్తే ఇంకో మందు ఇంకో వారంలో స్ప్రే చేయాలి అలా కనుక స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బెటర్ ఫ్లవర్ వచ్చి మంచి కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మనం టాపిక్లో వెళ్ళిపోతే ఒకసారి చూడవచ్చు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది నా దాంట్లో ఫ్లవరింగ్ అంటే ఇంకా నాకు గ్రోత్ కావాలి కాబట్టి అలాంటి మందులు నేను ఇప్పుడే స్ప్రే చేయను ఇంకా ఒక ట్వంటీ డేస్ తర్వాత స్ప్రే చేస్తా కానీ మీకైతే ఆ మందులు చెప్తాను ఒకటి బేర్ వాళ్ళది ప్లానోఫిక్స్ ప్లానోఫిక్స్ అనే మందు మనకి దాంట్లో ఆల్ఫా నాప్తెలిన్ ఎసిటిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుంది జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సంటేజ్ ఉంటుంది ఆ ఆల్ఫా నాప్తెలిక్ ఎసిటిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ పూత రాలకుండా చేస్తుంది అంటే ఏదైతే ఇప్పుడు ఈ వర్షాలకి లేదంటే ఈ మబ్బులకి పూతలన్నీ రాలిపోతూ ఉన్నాయో ఆ పూతలు రాలకుండా అలాగే పూత రాలిన దగ్గర కొత్త పూత వచ్చే విధంగా అంటే రాలిపోయినంత మాత్రం అలా చెట్టు అలాగే ఉండిపోదండి ఖచ్చితంగా మళ్ళీ కొత్త పూతొస్తుంది మళ్ళీ కాపు సెట్ అవుతుంది అయితే ఈ లిహోసి సారీ ఈ ప్లానోపిక్స్ అనేది మనము ఒక్కసారి కాదు ఇవాళ స్ప్రే చేసామనుకంటే మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత ఇంకోసారి స్ప్రే చేసుకోవచ్చు కానీ ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే గ్రోతింగ్ని ఆపేస్తుంది మాకు గ్రోత్ ఆగిపోయినా పర్లేదు మంచి కాప్ సెట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ప్లానోపిక్స్ అనే మందును స్ప్రే చేసుకోండి మాంచి పూత రావడంలో దీనిని మించిన మందే లేదు పూత రాలకుండా ఆగడానికి అలాగే మాంచి పూత రావడానికి ఇది బెస్ట్ మందు ఇది ఒక ఎకరాకి నలభై ఎమ్మెల్యే స్ప్రే చేయాలి నలభై ఎంఎల్ కంటే ఎక్కువ స్ప్రే చేస్తే ఉన్న పూత కూడా రాలిపోతుంది ఖచ్చితంగా ఒక రైతు మొన్న ఫోన్ చేసి చెప్తా అన్న నేను వంద ఎంఎల్ స్ప్రే చేసినా బాగా తోట మాడిపోయినట్టుందని అలా స్ప్రే చేస్తే ఖచ్చితంగా అలానే మాడిపోతుంది సో అలా చేయమాకండి దానితో పాటు ఇప్పుడు మనము ఇది కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై రూపాయలకే దొరుకుతుంది మనకి ఇది ఏదైతే ప్లానోఫిక్స్ అనే మందుందో దీంతోపాటు ఒకవేళ మీరు కలుపుకోవాలి కలుపుకోవాలి అని అనుకుంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పద్నాలుగు సున్నా ముప్పై ఐదు అని చెప్పేసి ఉంటుంది కదా అది కనుక మీరు ఎకరానికి ఒక కేజీ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే దీంతో కలుపుకొని ఎక్సలెంట్ ఫ్లవర్ వస్తుంది మామూలు కాదు ఫ్లవర్ అని అంటే ఇక దాన్ని మించిన మందులేదు ఇది ఇక ఫ్లవరింగ్ రావడానికి కాప్సట్ అవ్వడానికి ప్లానోఫిక్స్ ప్లస్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషను సో అది కూడా మనకి మార్కెట్లో ఒక నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల మధ్యలో దొరుకుతుంది కా కా అంతే ఇది అయిపోయింది నెక్స్ట్ డోసు ఒకవేళ దీన్ని కంటిన్యూషన్గా కొట్టాలి అనుకుంటే లేదా ఇది దొరకలేదు ఇంకో మందు కావాలి అనుకుంటే బీఏస్ఎఫ్ వాళ్ళది లిహోనిస్ లిహోసిన్ లిహోసిన్ అనే మందులో మనకి ఏముంటుందంటే క్లోరామియేట్ క్లోరైడ్ అని చెప్పేసి ఉంటుంది ఇది మనకి ఫ్లవరింగ్ రావడానికి అలాగే వచ్చిన ఫ్లవర్ వచ్చినట్టే మొత్తం కాప్ సెట్ అవ్వడానికి చాలా మంచిగా పనిచేస్తూ ఉంది సో ఇది కూడా మనము ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ఏ స్ప్రే చేసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ స్ప్రే చేసుకోనికి ఉండదు ఎక్కువ స్ప్రే చేసుకున్నారంటే ఖచ్చితంగా తోట ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి చెప్తా ఉన్నాను లిహోసిన్ బిఏఎస్ఎఫ్ వాళ్ళది ఇది మా సేమ్ పూత రాలకుండా అంటే ఈ బెట్ట పరిస్థితులు కానీ లేదంటే అధిక వర్షాలకు సంబంధించిన కానీ ఇవి ఉంటాయి కదా అంటే వాతావరణ ఒడిదిడుగుల్ని చెట్టు తట్టుకొని మాంచి ఫ్లవర్ని వచ్చే విధంగా ఉన్న ఫ్లవర్ని రాలకుండా చేయడంలో ఈ మందు అనేది చాలా బాగా పనిచేస్తుంది లిహోసిన్ అనే మందు బిఎస్ఎఫ్ వాళ్ళది ఇది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఎక్కర్ దొరికిస్తుంది నూట యాభై రూపాయలు పెడితే ఒక ఎకరం డోస్ దొరికిస్తుంది అది కూడా మళ్ళీ హండ్రెడ్ ఎంఎల్ఏ స్ప్రే చేసుకోవాలి అంతకంటే ఎక్కువ అసలు స్ప్రే చేయకూడదు కావాలి అనుకుంటే ఇందులో కూడా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ స్ప్రే చేసుకోవచ్చు అది ఎకరాకి ఒక కేజీ అది కూడా మనకి మార్కెట్లో నూట యాభై రూపాయలు దొరుకుతుంది అంటే ఇప్పుడు రెండు డోసులు చెప్పాను కదా ఒకటి ప్లానోఫిక్స్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేదంటే లిహోని లిహోసిన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ రెండు మీరు కలిపి స్ప్రే చేసుకున్న కేవలం మూడు వందల రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల ఎకరం అయిపోతుంది చాలా తక్కువ కాస్ట్ చాలా బెస్ట్ ప్రోడక్టు చాలా మంచి ఫ్లవరింగ్ వస్తుంది మంచి దిగుబడి రావడానికి ఈ మందులు చాలా బెస్ట్గా పనిచేస్తాయి అది నేను ఇంకా నాకు గ్రోతింగ్ కావాలి కాబట్టి ఇప్పుడే ఫ్లవర్ స్టార్ట్ అవుతా ఉంది ఇప్పుడు కాదు కొన్ని రోజులు ఆగిన తర్వాత నేను స్ప్రే చేద్దామని చెప్పేసి ఆ మందుల గురించి అనుకుంటున్నాను బట్ నాకంటే చాలా పెద్ద తోటలు ఉన్న రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి నా కోసం నేను వెయిట్ చేస్తూ కూర్చుంటే వాళ్ళకి ఫ్లవరింగ్ రావాలి కదా కేవలం ఇది వేరే రైతులకి ఇతర రైతుల కోసం చేసిన వీడియో నా కోసం కాదు నేను స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు తెలియపరుస్తాను ఇప్పటి ఇది కేవలం ఇతర రైతుల కోసం చేసిన వీడియో దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ